హరే కృష్ణ అండి. అందరికీ ప్రతిరోజు నిత్యం భాగవతానికి అందరికీ స్వాగతము. ప్రార్థన చేసుకుందాం. నారాయణం నమస్తుభ్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతో జాయో నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే తిరుపతి గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై. మనం ఇప్పుడు 5వ స్కందంలోని 23వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాం కదండి. ఇంతవరకు మనము నిన్న 3 శ్లోకాలు చర్చించాము. ఈ రోజు 4వ శ్లోకం నుంచి. ఈ శ్లో అధ్యాయం పేరు శిశుమార చక్రము. శిశుమార చక్రం అంటే ఏంటి మాతాజీ? ఆల్రెడీ మీరు 4 శ్లోకాలు చర్చించారు కదా, ఎవరు చెప్తారు శిశుమార చక్రం అంటే ఏంటి? హరే కృష్ణ మాతాజీ. గ్రహ నక్షత్రాలు వాళ్ళు ఏ ఎలా ఉంటాయి ఏమిటి అనేది చెప్పారు. అంటే అన్ని కలిపి, అన్ని నక్షత్రాలు, సూర్యమండలము, చంద్రమండలం అన్ని కలిపి అలా ఒక షేప్ ఆఫ్ ఇది మీద వచ్చింది మాతాజీ. అవన్నీ ధ్రువలోకం చుట్టూ తిరుగుతున్నాయి. అంటే భగవానుడే, అంటే మనకు విరాట్ రూపం ఏ విధంగా అయితే మనము అనుకుంటున్నామో ఇది కూడా టెంపరరీ, అంటే మనం చూస్తే అలా వస్తుంది. ఇదంతా దాన్ని భగవాన్ రూపంగా అనుకోవచ్చు. విరాట్ రూపం ఏదైతే మనం అనుకుంటున్నామో అలా అనుకోవచ్చు అని చెప్పారు మాతాజీ. ఓకే అండి. మనం 3 శ్లోకాలు ఇంతవరకు చర్చించాం. మనకి శిశుమార చక్రము అంటే భగవంతుడి యొక్క, మనము విరాట్ రూపం చూస్తే విరాట్ రూపంలో ఈ మొత్తము గ్రహ మండలంలోని మొత్తం గ్రహాలు కూడా, అంటే అన్ని లోకాలు, ఓన్లీ గ్రహాలే కాదు, అన్ని లోకాలు కూడా విరాట్ రూపంలోని భగవంతుడి యొక్క శరీరంలోని భాగాలుగా ఎలా భావిస్తామో అలాంటిదే ఈ శిశుమార చక్రం కూడా. శిశుమార చక్రము అంటే అది ఒక డాల్ఫిన్ అన్నమాట. డాల్ఫిన్ అంటే మీరు అనుకునే తిమింగలం అనుకోవద్దు. డాల్ఫిన్ డాల్ఫిన్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఇలా వంగి ఉంటుంది అనమాట, ఎక్కువగా వంపు తిరిగి ఉంటుంది డాల్ఫిన్. అలా అధోముఖంగా అంటే కింది వైపుగా చూస్తూ ఉంటుంది. ఆ విధంగా డాల్ఫిన్ ఆకారంలో ఉంటుంది ఈ శిశుమార చక్రము. అంటే శిశుమార చక్రము అంటే భగవంతుడి యొక్క అవతారం ని మనము ఊహారూపంగా చూడొచ్చు అనమాట. ఎలా అంటే ఈ మొత్తము భూమండలంలోని, మనము ఇంతవరకు జంబూద్వీప వర్ణన గురించి ఇన్ని రోజులు చర్చించుకున్నాం. అందులో చాలా సార్లు భూమండలం భూమండలం అని వచ్చింది. ఇక్కడ భూమండలము అంటే కేవలం భూమి అని కాదు అర్థం. ఇక్కడ భూమికి రిఫరెన్స్ ఏమిచ్చారంటే భరత వర్షము అంటే భూమి. ఇక్కడ భూమండలం అన్న ఈ శిశుమార చక్రమైన మనకి ఏం చెప్తుంది అంటే, మనము గర్భోదక సాయి విష్ణు ఉన్నారు కదా, గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలం నుంచి ఆ పైన బ్రహ్మలోకం వరకు ఉండే గ్రహాలతో పాటుగా ఈ గర్భోదక విశ్వం, ఈ గర్భోదక విశ్వం మొత్తం కూడా ఇక్కడ భూమండలం అని చెప్తున్నారన్న. ఈ భూమండలంలో మనకు తెలిసింది కేవలం, మనకు తెలిసిన సైన్స్ ప్రకారం ఏంటంటే ఈ సూర్యమండలం, సూర్యమండలం అంటే సూర్యుడు, దాని చుట్టే ఉండే నవగ్రహాలే మనము ఈ విశ్వం అని అనుకుంటాం. ఎందుకంటే సైన్స్ ప్రకారం మనకు తెలిసింది అంతే. కానీ అనేక సూర్యులు ఉన్నారు. సూర్యుడు ఎవరు అండి? సూర్యుడు ఒక గ్రహం కాదు, ఒక నక్షత్రం. అలాంటి లక్షల నక్షత్రాలు ఉన్నాయి. దాన్ని ఏమంటాం మనం? పాలపుంత అంటాం. ఇంగ్లీష్లో దాన్ని కాన్స్టలేషన్ అంటారు. ఆ విధంగా ఈ మొత్తము కూడా అన్ని ఒకటే రూపంలో, ఒకటే విధంగా, ఒకటే రూపంలో ఫామ్ అయ్యి అది భగవంతుడి యొక్క రూపంగా మనకు దర్శిస్తే ఎలా ఉంటుందనే ఊహా చిత్రమే ఈ శిశుమార చక్రం. అయితే ఈ శిశుమార చక్రంలో మనకి కొంచెం ఈ
ఈ శిశుమార చక్రంలో మనకి ఏమేం కనిపిస్తాయంటే, ఓన్లీ గ్రహాలు ఒక్కటే కాదు, అన్ని రకాల నక్షత్రాలు, అన్ని రకాల గ్రహ మండలాలు. నక్షత్రాలు అంటే ఒక నక్షత్రం అని కాదు, నక్షత్ర సమూహాలు కూడా ఉంటాయి. అవన్నీ మనకి శిశుమార చక్రంలో కనిపిస్తాయన్నమాట. వాటి గురించి మనము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మనకి అనేక లోకాలు గురించి మనము చర్చించుకుంటూ ఉన్నాం. మనకి తెలుసు ఈ భూమి పైన మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయండి? 6 లోకాలు ఉన్నాయి, భూమితో కలిపి 7, భూమి కింద 7 లోకాలు. ఈ భూలోకం పైన ఉండేది మనం తెలిసింది మామూలుగా ఏమంటాం, స్వర్గం అంటాం. ఈ భూలోకం పైన, భూమి పైన ఉండే 6 లోకాలని భౌమ స్వర్గం అంటాం. ఈ కింద ఉండే లోకాలని, దాన్ని భవస్వర్గము ఏమో అంటారు మాతాజీ, వర్డ్ గుర్తు రావట్లేదు. ఈ విధంగా ఈ మొత్తాన్ని కలిపి మనము భూమండలము అంటాం అనమాట. ఇదంతా మనము ఇంతవరకు చర్చించుకున్నాం. అయితే ఈ శిశుమార చక్రంలో ఈ మొత్తం లోకాలు అన్నీ కూడా, భూమి పైన ఏమేం లోకాలు ఉంటాయి, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఇంకా పితృలోకం, జనలోకం, తపలోకం, బ్రహ్మలోకం, అంతవరకు మనకి మన పైన ఉంటాయి. ఈ లోకాలన్నిటి పైన మనకి ఇంకా సప్తర్షి లోకం కూడా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనము ఇంతకు ముందు ఆ మ్యాప్ అంతా చర్చించుకొని ఉన్నాం. ఈ అన్ని లోకాలు కూడా ఎవరిని ఆధారంగా చేసుకొని ఉన్నాయి అంటే, అన్నిటికీ ఆధారము మనకి ఇక్కడ మొదటి 3 శ్లోకాల్లో ఆల్రెడీ చర్చించుకున్నాం. మనకి భగవంతుడికి భక్తుడు అంటే ఎంత ఇష్టమో మనము ఈ శిశుమార చక్రాన్ని గురించి తెలుసుకుంటే మనకు అర్థమవుతుందన్నమాట. ఈ మొత్తము సృష్టి మొత్తాన్ని కూడా, ఇంత పెద్ద సృష్టిని, ఈ మొత్తం భౌతికమైన సృష్టిని, ఈ విశ్వం మొత్తాన్ని కూడా ఎవరండి సృష్టించింది? భగవంతుడు. జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే, శక్తినిచ్చేది ఆయనే, ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి ఈ సృష్టికి మొత్తము కారణంగా ఉన్నాడు, ఆయనని ఆధారంగా చేసుకుని అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాయి. దానికి కారణము భగవంతుడు. అయితే ఇది మొత్తం కూడా ఎలా తిరుగుతుందండి? ఈ గ్రహాల యొక్క గమనాన్ని మనం ఏమంటామంటే, ఈ గమనాన్ని బట్టి మనం కాలము అంటాం, అంతే కదండి. ఈ రోజు గడిచిపోయింది, రేపు వచ్చింది అంటే ఎలా? మన భూమి తిరుగుతూ ఉంటుంది, అంటే గ్రహాల గమనమే మనకి కాలము. ఈ గ్రహాల గమనాన్ని అంటే కాలానికి కూడా ధ్రువుణ్ణి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తుడైన ధ్రువ మహారాజ్ అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయనే ఆధారంగా ఉండాల్సిన ఈ మొత్తము సృష్టికి ధ్రువ మహారాజుకి కూడా ఏమిచ్చారండి, ఆయనకి కూడా అధినేతని చేశారు. ఆయన కూడా ఈ కాలాన్ని ఆయన కూడా స్థితం చేయవచ్చు, కాలాన్ని ఆయన కూడా ఇంకేం చేయొచ్చండి. మనకి ముందు ఇంట్రడక్షన్ శ్లోకంలో ఉంది చూడండి, ధ్రువుడికి ఎంత శక్తిని ఇచ్చాడంటే కాలాన్ని నడిపించవచ్చు ధ్రువుడు, అంత గొప్పవాడు ధ్రువ మహారాజు. ఆయన ఈ ధ్రువలోకంలో ఉంటారు. ఆ ధ్రువలోకంలో ఆయన చుట్టూనే మొత్తము, ఈ చుట్టూ గ్రహమండలంలో ఉన్న అంటే ఈ మొత్తం భూమండలం ఉన్న గ్రహాలన్నీ కూడా ఎలా తిరుగుతాయంటే, మనము ఇంతకు ముందు పేరు మాత్రమే విన్నాము, ఎప్పుడు చూడలేదు. ధాన్యాన్ని నూర్పిడి చేసే యంత్రం అంటే ఈ వడ్లు ఉంటాయి కదండి, వడ్లని మనము, ఇప్పుడు అంటే యంత్రాలు వచ్చాయి, అప్పుడు ఒక ఎద్దు ఉంటే దానికి కడితే ముందు ఒకటి, మధ్యలో ఒకటి, చివర ఒకటి, యంత్రాలు తిరుగుతూ ఉంటాయి, ఎట్లు ఆ ధాన్యం అయ్యాయి అన్నమాట, ఆ వడ్ల నుంచి ధాన్యం వచ్చేది. అవి ఎలాగాజీ ఆ గానుగ అంటే, గానుగ అంటే అది కేవలం నూనె కోసం అని కాదు, ఇది ధాన్యం కోసం. అయితే అటువంటి వడ్లని నలుపుతారు, కాడి అనేది కాడి కట్టి, అది ఎలా ఆధారం చేసుకొని నడుస్తుందో అలానే ధ్రువలోకాన్ని ఆధారంగా చేసుకొని మొత్తము గ్రహమండలంలోని, ఈ భూమండలంలోని లోకాలన్నీ కూడా ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అది ఎలా చూడొచ్చు అంటే, ఈ మొత్తం భూమి ఎలా ఉంది అంటే ఒక పెద్ద గోళం లాగా అనమాట. గోళం అంటే ఇప్పుడు ఒక బాల్ చూసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుందంటే మధ్యలో ఖాళీ ఉంటుంది,
కానీ ఒక ఇనుప బంతి తీసుకుంటే మధ్యలో ఖాళీ ఉండదన్నమాట, మొత్తము ఒక గోళంలాగా ఉంటుంది. దాన్ని మధ్యలో కట్ చేస్తే ఏముంటుందండి, అర్ధచంద్రాకారంలో ఉన్న గోళం. దాని లోపల మన మధ్య స్థానం చూసుకుంటే దాని చుట్టూ కూడా అనేక లేయర్స్ లాగా ఉంటుంది. అంటే ఏ విధంగా ఆ గోళం చుట్టూ అనేక పొరల్లాగా సర్కిల్స్ లాగా గీస్తే ఎలా ఉంటుందో అలానే ధ్రువలోకాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం అన్ని గ్రహ మండలాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఆ తిరగడానికి శక్తి ఎలా వచ్చింది? ఈ మొత్తము ధ్రువలోకాన్ని ఆధారంగా చేసుకొని ఈ లోకాలన్నీ ఎలా తిరుగుతూ ఉన్నాయి? మనకి మామూలుగా మనకు తెలిసినంత స్థాయి ఏంటి అంటే, సైంటిఫిక్ గా చూసుకుంటే సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏమని చెప్పుకుంటాం మనం, అంటే కేవలము గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తియే ఈ మొత్తము గ్రహ మండలంలోని అన్ని గ్రహాలని కూడా గాలిలో తేలే విధంగా చేస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దానికి కారణము ఏం చెప్తున్నారు అంటే, ముఖ్యంగా దానికి భగవంతుడు కారణం. యాక్చువల్గా చూడండి, అసలు మనము భాగవతము అంటే భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క సృష్టి ఎలా జరిగింది, మొత్తము భగవంతుడి యొక్క కథలు మొత్తం భాగవతంలో అదే ఉన్నప్పుడు ఎందుకు ఈ 5వ స్కందంలో ఎక్కువగా మన భూమండలం ఎలా ఉంది వర్ణన ఎక్కువగా చేస్తూ ఉన్నారు? దానికి కారణం ఏంటి అంటే, భగవంతుడి యొక్క కొంతమంది ఉంటారండి సహజీయాలు, వాళ్ళకి ఎలా కావాలి అంటే కేవలము భగవంతుడు ఇంత గొప్పవాడు, ఆయన లీలలు ఇంత గొప్పవి అని మనం చెబుతూ ఉంటే వాళ్ళు ఒక ఊహాలోకంలో తేలుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఆ భావంలో ఉన్న వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు ఏ భావానికి మారుతారో తెలియదు. ఎప్పుడు వాళ్ళ భావ స్థితి అనేది హై స్థాయికి వస్తుందో అప్పుడు అందులో ఉంటారు. రేపు పొద్దున ఇంకేదో వాళ్ళకి భావం కలిగితే మళ్ళీ ఇందులోంచి అందులోకి వెళ్తారనమాట. కానీ ఈ స్కందంలో చెప్పే మొత్తము ఈ జంబూద్వీప వర్ణన, మొత్తం ఈ భూమండలం యొక్క వర్ణన ఏం చెప్తుంది అంటే, మనకి భగవంతుడి యొక్క శక్తి ఏమిటో చెప్తుంది. భగవంతుడి యొక్క శక్తితోనే ఆయన సృష్టిని ఎలా రచించారు, వాటిని ఎలా నడిపిస్తున్నాడో భగవంతుడి యొక్క శక్తి అనేది అర్థమవుతుంది. మనము ఏం చెప్తామంటే, ఎప్పుడు కృష్ణుణ్ణి ధ్యానించండి, నామజపం చేయండి, కృష్ణ కథలు వినండి అని చెప్తూ ఉంటాం. అయితే చెప్పినంత మాత్రాన అది చేయగలమా అండి? అదంత సులభమా? అది అంత సులభం కాదు. ఎప్పుడు సులభం అవుతుంది అంటే, ఎవరిని మనం ఎప్పుడు తలుచుకుంటాం, ఎవరంటే మనకి ఎక్కువ ఇష్టమో వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం. అంత ఇష్టం కావాలి అంటే వాళ్ళ గురించి తెలిసి ఉండాలి, వాళ్ళ గురించి తెలియాలి. అంత ఇష్టం ఏర్పడాలి అంటే వాళ్ళు ఎందులోనో ఒక దాంట్లో ప్రత్యేకమైన వాళ్ళు ఉండాలి. మన స్థాయి అంతే, ఎవరైనా గొప్పవాళ్ళు వాళ్ళకి ఎందులో అయినా ది బెస్ట్ అని అనుకుంటే వాళ్ళని గురించి మనము అది అట్రాక్ట్ అవుతాం, వాళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం, అదే అనమాట. అయితే ఇక్కడ మన స్థాయి కేవలం కృష్ణుడు దేవాది దేవుడు అనగానే నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఆయన్నే కీర్తిస్తూ ఆయన గురించి ఆలోచించే అంత స్థాయిలో మనం ఎవరం కూడా లేమన్నమాట. మనం ఎక్కడ ఉన్నామంటే, కృష్ణ లీలలు కృష్ణుడి యొక్క శక్తి తెలుసుకుంటూ ఉంటేనే ఆయన మీద మనకి ప్రేమ అనేది పెరుగుతుంది. కేవలం కృష్ణుడు దేవాది దేవుడు అనగానే ఆయన మీద ప్రేమ అనేది మనకి పెరగదు. అందుకని కృష్ణుడు ఎంత గొప్పవాడు అనేది మనకి తెలియడం కోసము సృష్టి ఎలా జరిగింది, అసలు ఈ సృష్టి ఎంత కాంప్లికేటెడ్ అనే విషయాన్ని మనకు ఈ 5వ స్కందంలో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మనము ఈ శిశుమార చక్రంలో 3 శ్లోకాల గురించి చర్చించాం. 3 కదా, 4 కదా మాతాజీ, మూడా? భగవద్గీతలో విభూతులు అంటే కూడా ఆ విధంగానే చెప్పారు కదా మాతాజీ. ఆయన అర్జునుడు అడుగుతారు కదా మాతాజీ, అవును ఇన్ని చెప్తున్నావు మరి మీరు ఇక్కడ ప్రకృతిలో ఏ విధంగా ఉన్నారనేసి మన కోసమని ఆయన క్వశ్చన్ అడుగుతారు కదా మాతాజీ. విభూతులన్నీ అన్ని చూపిస్తారు కదా మాతాజీ.
అలాగే ఇప్పుడు మన చిన్నపిల్లలకి ఇది స్టోరీ చెప్పాలంటే మా నాన్న చాలా గొప్పోడు అనే పిల్లలకు చెప్తే మీ నాన్న ఎంత గొప్పోడు అనేసి అంటే మా నాన్న పెద్ద ఇల్లు కట్టాడు రా చూపిస్తాడు అన్నట్టుగానే అంటే పిల్లలకు ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు ఉంటుంటాయి కదా మాతాజీ, నాకు మార్కులు వచ్చాయంటే సర్టిఫికెట్ చూపించడము, నేను ఇది రాశాను అనడము. అవును. ఓకే, నాలుగో శ్లోకం చర్చిద్దామండి ఈరోజు. కేచనైత జ్యోతిరనీకం కేచనైత జ్యోతిరనీకం శిశుమార సంస్థానేన శిశుమార సంస్థానేన భగవతో వాసుదేవస్య భగవతో యోగధారా యోగధారణామయా మవర్ణయంతి యోగధారణయంతి. మల్లేశ్వరి మాత చదవండి. గ్రహ నక్షత్రములను గూడినట్టి జ్యోతి చక్రము జలమునందలి శిశుమార అనగా గండు మీను రూపమును పోలియుండెను. అది శ్రీకృష్ణుని వాసుదేవుని అవతారముగా భావింపబడును. వాస్తవముగా గోచరించినందున యోగులు వాసుదేవుని ఈ రూపమునందే ధ్యానించిరి. భాష్యము: భగవద్ రూపము యొక్క అవగాహన లేనట్టు యోగులు విరాట్ పురుష ధ్యానమునకు ఇష్టపడుదురు. అందువలన వారు జలమునందు గండు మీను ఈత కొట్టు చందనమున ఈ ఊహాత్మక శిశుమారము ఆకాశమున ఈత కొట్టుచున్నట్లు భావన చేయుదురు. దానిని వారు విరాట్ రూపముగా ధ్యానిద్దురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ ఏం చెప్తున్నారండి? గ్రహ నక్షత్రములను కూడినట్టు జ్యోతిష్చక్రము జలమునందలి శిశుమార రూపమును బోలియుండును. శిశుమారము అంటే డాల్ఫిన్ అన్నమాట. ఇప్పుడు జలంలో ఎలా అంటే నీటిలో ఎలా ఈ డాల్ఫిన్ ఎగురుతూ ఉంటుందో, డాల్ఫిన్ ఎక్కువగా ఎగిరినప్పుడు చూస్తే మనము పిక్చర్స్ అయినా చూస్తే అది ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉండదు అనమాట. మామూలుగా ఏదైనా వేలైనా ఇంకేదైనా చేప చూడండి స్ట్రైట్ గా ఉంటుంది, కేవలం డాల్ఫిన్ మాత్రమే ఇలా వంగినట్టు ఉంటుంది ఆ దాని రూపం. అలా ఉంటుందంట ఈ శిశుమార చక్రం. అంటే శిశుమార చక్రము అంటే మొత్తము జ్యోతిష్చక్రము. జ్యోతిష్యము అంటే జ్యోతిష్చక్రము అంటే అన్ని గ్రహాలు అన్ని నక్షత్రాలు అన్ని కూడా ఒకటే ఈ చేప ఆకారంలో డాల్ఫిన్ ఆకారంలో ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మీకు చూడండి, మీకు తెలుసుంటే మనకు 12 రాశులు ఉన్నాయి, అలానే 27 నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 27 నక్షత్రాలని కూడా ఒక్కొక్క రాశిలో ఉంటే ఒక్కొక్క జాతకుడిది ఒక జాతకం అని చెప్తారు. అది మీకు తెలిసే ఉంటుంది. మనకి ఎన్ని రాశులు అండి? 12 రాశులు. ఇప్పుడు మేషము వృషభము అని ఉంటాయి కదా. మేషము అంటే మేక రూపం, వృషభము అంటే ఎద్దు రూపం. ఆ 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు ఎలా ఉంటాయంటే అక్కడొక నక్షత్రం అక్కడొక నక్షత్రం అలా ఉంటాయి. దానిని మనము ఒక పెన్సిల్ తోని ఇలా గీతలాగా గీసామనుకోండి అది మేక రూపము వృషభం రూపము చేప రూపము ఉంటాయి కదండి. అలా ఒక్కొక్క రూపంలోకి వస్తాయి ఆ నక్షత్రాలు. దాన్ని బట్టి ఒక ఎవరికైనా ఇప్పుడు ఫలానా సత్యవతి మాతాజీ ఒక రాశిలో ఒక నక్షత్రము చెప్తారు. ఎలా అండి అంటే వాళ్ళ రాశి ఏంటంటే ఒకవేళ సపోజ్ మేషం అనుకోండి, వాళ్ళ మేష రాశిలో వాళ్ళ నక్షత్రం ఉంటుందన్నమాట. ఆ విధంగా మనకి ఈ జ్యోతిష్ చక్రం అనేది ఉంటుంది, అన్ని గ్రహాలు నక్షత్రాలని. అయితే ఇది కేవలము నేను ఒక రాశి గురించి చెప్పాను, కానీ ఇక్కడ ఏముంది డాల్ఫిన్ రూపంలో మొత్తము నక్షత్రాలు లక్షలాది నక్షత్రాలు మళ్ళీ వాటితో పాటుగా గ్రహాలు కూడా అన్ని అదే డాల్ఫిన్ ఆకారంలో ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ 27 నక్షత్రాలేమో స్పాట్ గా వెలుగుతూ ఉంటాయి అన్నమాట, మిగిలినవన్నీ కూడా వాటి మధ్యలో ఉంటాయి. అవి ఎలా ఉంటాయి వాటి ఆకారం ఎలా ఉంటుందని ఇంకా మనకి ఇక్కడ వివరిస్తాను. అయితే ఇప్పుడు కొంతమంది భగవంతుణ్ణి దేవాదిదేవుడిగా నమ్మలేని వారు ఏం చేస్తారు, ఈ విరాట్ రూప ధ్యానం చేయమని చెప్తారు. మనం ఆల్రెడీ మనము 11వ అధ్యాయంలో భగవద్గీతలో తెలుసుకున్నాం విరాట్ రూప వర్ణన ఎలా ఉంది. ఎవరి కోసం అండి ఆ విరాట్ రూపము? భగవంతుణ్ణి దేవాదిదేవుడిగా నమ్మలేని వాళ్ళకి ఆయన శక్తి ఏమిటో తెలుసుకోవడానికి
సాధక స్టేజ్లో ఉన్న భక్తులందరికీ కూడా మనం విరాట్ రూపాన్ని ధ్యానించమని చెప్తాడు. ఎవరైతే భక్తిలో పురోగమిస్తారో వాళ్ళకి ఇంకా విరాట్ రూప ధ్యానం అవసరం లేదు. అయితే ఎందుకండి మరి? అదే విధంగా ఇక్కడ మనకి శిశుమార చక్రం అంటే డాల్ఫిన్ ఆకారంలో మొత్తము భూమండలంలోని అన్ని గ్రహాలు నక్షత్రాల గురించి మనకి చెప్తున్నారు. ఇది ఒక ఊహా చిత్రం, ఇది అక్కడ ఉండదన్నమాట. విరాట్ రూపం ఎలా ఉండదో ఇది కూడా అలా ఉండదు, ఇది ఒక ఊహా చిత్రం. ఈ మొత్తం ఆకారంలో ఇవన్నీ వచ్చినట్టుగా ఇది చూస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఈ మొత్తం భగవంతుడి యొక్క సృష్టిని ఇండైరెక్ట్ గా యోగులు ధ్యానం చేస్తూ ఉంటారు. ఎలా అండి అంటే, ఇప్పుడు మనము ఏదో ఒకటి, ఇప్పుడు భగవంతుడి యొక్క శక్తి తెలియడం లేదు, భగవంతుడి యొక్క శక్తి తెలియడం లేదు, ఆయన మీద మనకు అంత భక్తి ప్రపత్తులు పెరగడం లేదు. అలాంటప్పుడు ఇంకా కొంతమంది ఏం నమ్ముతారు అంటే, ఈ భగవంతుడి యొక్క సృష్టినే, ఈ భౌతిక సృష్టినే భగవంతుడిగా నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే కదండి చాలా మంది బ్రహ్మజ్యోతిని నమ్ముతూ ఉంటారు. అలాంటి యోగుల కోసము ఈ శిశుమార చక్రం, భక్తులకి ఈ విధమైనది అవసరం లేదు, కేవలం యోగులకి. భక్తిలో మనము అంటే దీన్ని ఇంకొక విధంగా కూడా చూడొచ్చు, అది ఎలా అనేది మనము నెక్స్ట్ శ్లోకంలో చూద్దామండి. దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా చూద్దాం. 5వ శ్లోకం. యస్య పుచ్చాగ్రే వాక్ శిరసః ధ్రువ ఉపకల్పితస్య లాంగులే ప్రజాపతిరంగ్రింద్రో ధర్మ ఇతి పుచ్చమూలే విదాత చ కళ్యాం సప్తర్షయః తస్య దక్షిణావర్త కుండలీ దక్షిణావర్త శరీరస్యాయన్ముద్గయనాని దక్షిణ పార్శ్వే పార్శ్వే నక్షత్రాణ్యు సకల్ప నక్షత్రాణ్యుపకల్ప యంతి దక్షిణాయునాని తు సవ్యే శిశుమారస్య సన్నివేశస్య పార్శ్వయో హృప యోరప్యవయావయః సమసంఖ్యా భవంతి పృష్టే త్వజ వీది ఆకాశ గంగా సోదరతః హరే కృష్ణ. ఆ శిశుమారము యొక్క శిరము అధోముఖము గాను శరీరము కుండలీభూతము గను ఉండును. దాని తోక చివర ధ్రువలోకమున్నది. తోక యందు ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు మొదలగు వారి లోకములున్నవి. లోకమూలమున దాత విదాతల లోకములున్నవి. శిశుమారం యొక్క కటి ప్రదేశమున వశిష్ట అంగీరాది సప్త ఋషులు కలరు. కుండలీభూతమగు శిశుమార దేహము కుడిపక్కకు తిరిగి ఉండగా
అభిజిత్ మొదలగు పునర్వసన పునర్వసు వరకు గల 14 నక్షత్రములు ఆ దిక్కున నెలకొని ఉన్నవి. దానికి ఎడం పక్కన పుష్యమి మొదలుకొని ఉత్తరాషాఢ వరకు గల మరి 16 నక్షత్రములు ఉన్నాయి. ఈ ప్రకారము రెండు వైపులా సమాన సంఖ్యలో గల నక్షత్రములచే శిశుమార శరీరము సమానముగా నుండును. శిశుమారము యొక్క సృష్టి భాగమున అజవీతి యను నక్షత్ర సమూహం కలదు. దాని ఉదరమే ఆకాశ గంగ. హరే కృష్ణ మాత. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఈ శిశుమార చక్రంలో మొత్తము ఈ శిశుమార చక్రంలో మొత్తము 27 నక్షత్రాలు దాని యొక్క సమూహాలు ఎక్కడ ఎలా ఉన్నాయని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనము మనకి చూడొచ్చు, అందరికీ తెలుసు మనకి 27 నక్షత్రాలు ఉన్నాయని. అయితే 27 నక్షత్రాలు కూడా ఏ ప్రదేశంలో ఏవి ఉన్నాయని ముఖ్యంగా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఆ చేప ఆకారంలో మొత్తం 27 నక్షత్రాల యొక్క స్థానాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. మనము అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకండి మనకి ఇవన్నీ చెప్తున్నారు అని కొందరికి అనిపిస్తుంది. కొందరికి ఏమో ఏ విధంగా భావన ఉంటుందంటే, అసలు ఇదంతా చదువుతుంటే మనకు అనిపిస్తుంది భగవంతుడు ఇంత శక్తివంతుడు, భగవంతుడి యొక్క ఈ మొత్తం భూమండలము మనం ఇంతవరకు 5వ స్కందంలో చర్చించేది మొత్తం కూడా అది ఎంత కష్టంగా అనిపిస్తుందండి మనకి. ఇది మొత్తం కూడా మనము ఒక్కొక్క దగ్గర పాల సముద్రం అంట, చెరుకు రసము, మామిడి రసము, బట్టర్ మిల్క్, ఆ మొత్తము అదేంటండి కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్లు, ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సముద్రం ఉంది అంటే మళ్ళీ ఒక్కొక్క లోకాన్ని విభజించడానికి ఒక్కొక్క సముద్రము, మళ్ళీ ఆ వాటిలో ద్వీపాలు, మళ్ళీ వాటి మధ్యలో కొండలు, ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, ఏదైనా వినడానికి ఎంతో కష్టంగా అర్థం చేసుకోవడానికే కష్టం ఉంది. ఇదంతా కూడా ఒక విశ్వంలోది మాత్రమే. ఇలాంటి విశ్వాలు మనకి కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకూపాల్లోంచి అనంత విశ్వాలు వస్తాయి. ఒక విశ్వం గురించి తెలుసుకుంటేనే భగవంతుడిది ఆయన ఈ మొత్తము సృష్టి చేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆయన సృష్టి చేసిన విశ్వంలోని ఈ విశ్వ వర్ణన తెలుసుకుంటున్నాం. ఒక విశ్వానిది మనకి. అయితే మనం ఎలా వర్ణించుకుంటున్నాం, ఎలా తెలుసుకుంటున్నామండి, ఏదో మనకి శ్రీల ప్రభుపాదుల వారి దయ వలన ఆయన భాష్యంలో చదువుకొని కొంత అర్థమైంది చర్చించుకుంటున్నాం. కానీ ఇదంతా చెప్తుంటే మనకి ఏమన్నా అర్థమైందా అండి అంటే, ఓ ఇలా ఉంది అని అర్థమైంది అంతే, ఊహలాగా కొత్త గొప్ప తెలుసుకుంటున్నాం. రియల్ గా అసలు ఏది మనకు సరిగ్గా అర్థం కాలేదు. కారణము అది అర్థం చేసుకునే అంత జ్ఞానమే లేదు. మరి ఇటువంటి విశ్వాలని అనేకం సృష్టించి వాటిని పోషించి లయం చేసే పోషించడం స్థితం చేస్తున్నాడు. అనేక ఇలాంటి విశ్వాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మరి భగవంతుడి యొక్క శక్తి, ఆయన విస్తారాలు, అవి ఎలా నడిపిస్తున్నాడు వీటిని అన్నిటినీ నడిపించడానికి ఎవరెవరిని ఎలా నియమించాడు, ఆ నియమించే వాళ్ళకి ఎలా శక్తినిస్తున్నాడు, ప్రతి ఒక్క విశ్వంలోకి ఎలా జీవుల్ని పంపిస్తున్నాడు, ఏ జీవంలోకి ఏ బద్ధ జీవుడు వెళ్తున్నాడు, ఎవరి కర్మ ఎలా ఉంది, ఇదంతా మనకి ఒక నిమిషం ఆలోచిస్తేనే మనకి అది కొంచెం తల తిరుగుతుంది అనమాట. అంత గొప్పది భగవంతుడి యొక్క శక్తి, అపారమైన భగవంతుడి యొక్క శక్తి ఏమిటో తెలుస్తుంది మనకి ఈ శిశుమార చక్రాన్ని చూస్తే. కొంతమందికి భక్తులకి అనిపిస్తుందంట, ఈ శిశుమార చక్ర యొక్క వర్ణన వింటే అసలు భగవంతుడి శక్తి ఇంత అపారమైందా, కనీసం మనకి తెలుసుకునే అంత జ్ఞానం కూడా లేదే, మరి భగవంతుడికి ఎంత జ్ఞానం ఉంది, ఎంత శక్తి ఉంది అని మనం తెలుసుకుంటేనే ఆ మన శక్తికి పరంగా ఉంటుంది అనమాట, ఆయన యొక్క శక్తి ఎంత అని అర్థం చేసుకోవడం. అటువంటి భగవంతుడి యొక్క స్థానం తెలుస్తుంది. మనము వీటన్నిటికీ మూల కారణం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను చెప్పుకుంటాం. కానీ శ్రీకృష్ణ భగవానుడి దేవాది దేవుడైన కృష్ణుడు అదే ద్వాపర యుగంలో వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, అందరిలో కలిసిపోయి వ్రజధామంలో ఒక చిన్న పిల్లవాడు గోపబాలకుల్లాగా ఉండి
ఆయన అందరి ఇంట్లో వెన్న దొంగతనం చేస్తూ ఉంటే ఎవరికైనా అనిపిస్తుందండి ఆయనే దేవాది దేవుడు, ఈ మొత్తం సృష్టిని ఇలా రచించాడు, ఇంత రచించిన సృష్టితోని అసలు ఏమాత్రం సంగత్వం లేకుండా. మన భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్తాడు, ఈ మొత్తం సృష్టి అంతా నాలోనే ఉంది కానీ నేను దానిలో లేను అంటే ఆయన నాలోనే ఉందంటాడు, మళ్ళీ దీని దానిలో లేనంటాడు ఏంటండి, అంటే నాలోనే ఉన్నా నేను దానిలో లేను అంటే దానితో సంగత్వాన్ని పొందిలేను, ఈ మొత్తం భౌతికమైన సృష్టి మీద నాకు ఏ విధమైన అటాచ్మెంట్ లేదు, అది అలా నడుస్తూ ఉంటుంది, దేని మీద ఆయనకు మోహం లేదు, కావాలని లేదు, అలా అవుతుంది ఇలా అవుతుందని టెన్షన్ లేదు. మనం ఏం చేస్తాం, మనకి ఎంత టెన్షన్ అంటే 10 నిమిషాలు భాగవతం క్లాసులోనే ఇంట్లో 100 పనుల గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఇక్కడే కూర్చుంటాం కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది, కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు, అక్కడే ఉండి వ్రజధామంలో గోపికల మధ్య గోపబాలుల మధ్య ఉండి ఆయన సృష్టి ఎలా జరుగుతుందనే ఆలోచించట్లే, బెంగ పెట్టుకోవట్లేదు, అదే ఆలోచనలో లేడు, ఎవరు పనులు సరిగ్గా చేస్తున్నారో లేదో, ఈ సృష్టి ఎలా నడుస్తుందో ఒకసారి చెక్ చేద్దామనే ఆలోచన కానీ దాని గురించే మనసులో పెట్టుకొని అదే భ్రమలో ఉంటూ అక్కడ ఉండి ఇక్కడ లేకుండా లేడు. మనం అనుకుంటాం ఇక్కడ ఉంటాం కానీ మన చుట్టూ ఉన్న మనుషులతోనే ఉంటాం కానీ అక్కడ ఉన్నాం, మనం ఎక్కడో విహరిస్తుంటాం మన ఆలోచనలు. అలాంటి మనకి కృష్ణ భగవానుడి యొక్క శక్తి ఎంత అపారమైందో అర్థం చేసుకోవడం కష్టం. భాగవతాన్ని చదవకపోతే ఎవరికీ కూడా కృష్ణుడి యొక్క శక్తి ఇంత అపారమైందని తెలియదు. కేవలం వెన్న దొంగతనం చేశాడు, రాసలీలలు చేశాడు, స్త్రీలది చీర దొంగతనం చేశాడు, ఆ చీర దొంగతనం చేసినప్పుడు ఆ చిన్న గోపబాలికల యొక్క వయసు 5 సంవత్సరాలు, కృష్ణుడి యొక్క వయసు 7 సంవత్సరాలు, అది మనకు అంత చిన్న పిల్లలకి ఆయన చేసింది ఆయన ఒక లీలగా ప్రదర్శిస్తే దానికి మనం భూతద్దంలో పెట్టి చూసి చూడడమే తప్ప కృష్ణుడి యొక్క శక్తి ఏంటో తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాం, అంత అజ్ఞానంలో ఉన్నాం. కనీసం ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకుండా ఆయన యొక్క శక్తిని ఇంకా విమర్శిస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి కృష్ణ భగవానుని యొక్క శక్తి ఏంటో అర్థమవుతుంది. ఈ శిశుమార చక్రంలో ఎలా ఉందండి అంటే శిరము అధోముఖంగా, అధోముఖము ఇప్పటి వరకు నేను 2 సార్లు చెప్పాను, అధోముఖము అంటే ఏమిటి అంటే కింది వైపుగా చూడడం, అధోముఖంగా అంటే కిందిగా చూడడం, ఎప్పుడు కూడా డాల్ఫిన్ అనేది స్ట్రైట్ గా ఉండదు, కింది వైపే చూస్తుంది అనమాట. అలా ఉందనమాట ఇక్కడ ఆ శిశుమార చక్రం యొక్క, శిశుమారము యొక్క షేప్, దాని శరీరము కుండలిని భూతమగు నుండును. కుండలిని మనకు తెలుసు, కుండలిని చక్రం అని చెప్తుంటాం. కుండలిని అంటే మామూలుగా దానికి ఎక్కువగా ప్రామాణికంగా సర్పాన్ని చూపిస్తారనమాట, సర్పం ఆకారంలో ఉంది అని చూపిస్తారు కుండలిని శక్తి. ఎలా అంటే కుండలిని శక్తి జాగృతమైంది అంటే ఎవరికైనా వాళ్ళ శక్తి ఊర్ధ్వంగా ప్రవహిస్తుంది అన్నమాట, ఆ విధంగా కుండలిని భూతమగు నుండును, శరీరం మొత్తం కూడా శక్తి అలా ప్రసారం అవుతూ ఉంటుంది. ఇంకా దాని తోక చివర ధ్రువలోకం ఉన్నది, ఈ శిశుమారం తోక చివరలో ధ్రువలోకం ఉంది. తోకయందు ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు వాళ్ళందరూ కూడా ఈ ధ్రువలోకంలోనే ఉన్నారు, ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు మొదలగు వారి లోకములు ఉన్నవి. ఎక్కడ ఇంకా అంటే ధ్రువలోకంలోనే ఉన్నాయి అంటే ధ్రువలోకం పక్కనే వీళ్లకు లోకాలున్నాయి, ఇవి కూడా ఈ ధ్రువలోకం పక్కనే శిశుమారం యొక్క తోకలోనే ఉన్నాయన్నమాట. ఈ తోక మూలమున దాత, విధాతలు కూడా లోకములున్నవి. శిశుమారం యొక్క కటి ప్రదేశమున వశిష్ఠ అంగిరాది సప్తర్షులు కలరు. కటి ప్రదేశం అంటే నడుము భాగంలో వశిష్ఠ అంగిరాది మునులున్నారు. కుండలిని భూతమగు శిశుమార దేహము కుడిపక్కకు తిరిగి ఉండగా, అంటే ఈ శిశుమార దేహము అంటే చూడండి మనము డాల్ఫిన్ అనేది ఒకవైపుకే ఎప్పుడు తిరిగి ఉంటుంది, ఇప్పుడు ఉంది కదా అని తర్వాత మళ్ళీ వెంటనే డౌన్ అయ్యి ఇంకో వైపు ఎడమ వైపుకి వంగదు అనమాట, ఎప్పుడు కూడా కుడి వైపే తిరిగి ఉంటుంది. దాని మీద అభిజిత్ మొదలుకొని
మనం తెలిసిన అభిజిత్ అనేది ఒక నక్షత్రం. పునర్వసు వరకు 14 నక్షత్రాలు ఆ దిక్కున నెలకొని ఉన్నవి. కుడివైపు పక్కకి 14 నక్షత్రాలు ఉన్నాయి. దానికి ఎడమ పక్కన పుష్యమి మొదలుకొని ఉత్తరాషాఢ వరకు గల మరి 16 నక్షత్రములు ఉన్నవి. ఈ ప్రకారం రెండు వైపులా సమాన సంఖ్యలో గల నక్షత్రములచే శిశుమార శరీరము సమానంగా ఉంటుంది. శిశుమారం యొక్క పృష్ఠ భాగమున అజనీతి అను నక్షత్ర సమూహము కలదు. పృష్ఠ భాగంలో అంటే పైభాగంలో, అక్కడ అజనీతి అను నక్షత్ర సమూహం కలదు. పైభాగమే అని అనుకుంటున్నానండి నేను. దాని ఉదాహరణ మాతాజీ పృష్ఠ భాగం కింద భాగం కదా, క్రింద భాగమా మాతాజీ? పృష్ఠ భాగం అంటే ఇక్కడ బొడ్డు కింద కదా. ఓకే, పృష్ఠ భాగంలో అజవీధి అను నక్షత్ర సమూహం కలదు. దాని ఉదరమే ఆకాశ గంగ, అక్కడనే గంగా నది ప్రవహిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఈ మొత్తము నక్షత్ర సమూహాలని చూస్తూ ఉంటే నక్షత్రము సమూహము అంటే ఒక నక్షత్రమే మనకి గ్రహ మండలంలో ఉన్న సూర్యుడు ఉంటాడు కదండి, ఆయన కూడా ఒక నక్షత్రం. అయితే అన్నిటికంటే చిన్న నక్షత్రము సూర్యుడు, మిగిలిన ఏ నక్షత్రాలైనా ఇంకా ఎంతో పెద్దగా ఉంటాయి. అలాంటిది ఒకటి ఉండదంట, నక్షత్ర సమూహం ఉంటుంది. ఎప్పుడైనా నక్షత్రం ఉంటే దాని చుట్టూ గ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎలా అండి ఆకాశంలో తేలుతూ ఉన్నాయి అంటే, ఇప్పుడు మనము అంతకుముందు 3వ శ్లోకంలో 2వ శ్లోకంలో ఒకసారి మనకి ఉదాహరణ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా గాలిని నియంత్రించడం వలన నిలిచి ఉన్నాయి. గాలి నియంత్రణ ఎలా జరుగుతుందండి? ఇప్పుడు మనము విమానంలో వెళ్తాం, ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎలా వెళ్తుందండి? ఫ్లైట్ గాలి యొక్క వేగాన్ని బట్టి గాలిని నియంత్రిస్తూ వెళ్తుంది. గాలిని నియంత్రిస్తూ ఇలా ఫ్లైట్ ఇలా అని వెళ్ళదు, ఒకసారి ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది. గాలి యొక్క గమనాన్ని బట్టి దాని యొక్క దిక్కును మార్చుకుంటుంది, దాని యొక్క గమనాన్ని మార్చుకుంటుంది. అలానే గాలి గమనాన్ని బట్టి ఈ ఫ్లైట్ అనేది ప్రయాణం చేస్తుంది. అలానే కొన్ని గద్దలు ఉంటాయి, ఒకప్పుడు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయని మనం ఆల్రెడీ చర్చించుకున్నాము, కానీ మనం చూడొచ్చు ఇప్పుడు మాత్రము అంత పెద్దవి లేకపోయినా ఇప్పుడు ఉన్న గద్దలు కూడా చాలా పెద్దవి అనమాట. అవి ఎంత పైకి వెళ్ళినా గానీ ఈ గద్దలు అసలు కింద పడవు అనమాట. అవెంతటా అవి కావాలనుకుంటే అంత పైనుంచి కూడా ఆహారాన్ని చూసి వెంటనే వచ్చి చటుక్కన పట్టుకొని వెళ్ళిపోతాయి, కానీ గద్దలు ఎప్పుడు కింద పడవు. అది ఎలా అండి? ఎందుకు గద్దలు కింద పడట్లేదు అంటే గాలిని నియంత్రించగలుగుతున్నాయి, అందువలన అవి ఆ స్థాయిలో అంత పై వరకు వెళ్తున్నాయి అన్నమాట. అలానే మనము ఈ గ్రహాలు అన్నీ కూడా మొత్తము గాలిని నియంత్రిస్తూ ఉన్నాయి, అందువలననే ఆకాశంలో ఇవన్నీ నిలబడి ఉండగలిగినాయి. ఇవన్నిటికి కారణము శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి. ఒకవేళ మనం సైన్స్ ప్రకారం గురుత్వాకర్షణ శక్తి కారణం అనుకున్నా, ఆ గురుత్వాకర్షణ శక్తి కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన శక్తి నుంచే వచ్చిందన్నమాట. ఆ విధంగా మనకి 27 నక్షత్రాలు కూడా ఎలా ఈ శిశుమారంలో ఉన్నాయనేది చూసాం. తర్వాత నెక్స్ట్ శ్లోకం, హరే కృష్ణ సత్యవతి మాతాజీ శ్లోకం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పునర్వసు పుష్యో దక్షిణ వామయో శ్రోణ్యో రాధ్రాశ్లేష చ దక్షిణ వామయో పశ్చిమయో పాదయోరభిజితుత్తరాషాఢే దక్షిణ వామయోర్నాసికాయోర్యథా సంఖ్యం శ్రవణ పూర్వాషాఢే దక్షిణ వామయోర్లోచన యోర్ధనిష్ట మూలం చ దక్షిణ వామయో కర్ణయోర్మాఘధీన్యస్థ నక్షత్రాణి దక్షిణాయనాని వామ పార్శ్వవజృషు యుంజీత తథైవ మృగశీర్షాధీన్యుగ గయనాని దక్షిణ పార్శ్వవజింక్షు వంశిషు ప్రాతిలోమ్యేన ప్రయుంజీత శత విషాజ్యేష్ఠే స్కందయోర్దక్షిణ వామయోర్న్యసేత్.
హరే కృష్ణ మాతాజీ. ఎవరు చదువుతారు మాతాజీ? హరే కృష్ణ. రాధారాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చిత్తకుమార చక్రమునకు కుడి ఎడమ శ్రోణులయందు పునర్వసు పుష్యమి నక్షత్రములు కలవు. ఆర్ద్ర ఆశ్లేష నక్షత్రములు కుడి ఎడమ పాదములందు కలవు. అభిజిత్ ఉత్తరాషాఢ నక్షత్రములు దాని కుడి ఎడమ నాసికా పుటలపై కలవు. శ్రవణ పూర్వాషాఢ నక్షత్రములు దాని కుడి ఎడమ నేత్రముల చెంత కలవు. ధనిష్ట మూల నక్షత్రములు దాని కుడి ఎడమల కర్ణముల చెంత కలవు. దక్షిణాయనము సూచించు మాఘ మొదలుగా అనురాధ వరకు గల 8 నక్షత్రములు దాని శరీరం నందలి ఎడమ ప్రక్కన ఎముకల యందు కలవు. ఇక ఉత్తరాయణము సూచించు మృగశిర మొదలుగా పూర్వభాద్ర వరకు గల 8 నక్షత్రములు కుడి ప్రక్క ఎముకల యందు కలవు. శతభిష జ్యేష్ఠ నక్షత్రములు కుడి ఎడమ స్కందముల యందు కలవు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 27 నక్షత్రాలు మనకి శిశుమారంలో ఏ భాగంలో ఉంటాయని చెప్తున్నారండి. కుడి ఎడమ శ్రోణుల్లో పునర్వసు పుష్యమి నక్షత్రం ఉన్నాయంట. తరువాత ఆర్ద్ర ఆశ్లేష పాదాల యందు, అభిజిత్ ఉత్తరాషాఢ నాసికా పుటలపై, మళ్ళీ శ్రవణ పూర్వాషాఢ నక్షత్రాలు నేత్రములు రెండు వైపుల నేత్రాలు, ధనిష్ట మూల నక్షత్రాలు కర్ణముల యందు, ఇంకా మాఘ మొదలుగు అనురాధ వరకు 8 నక్షత్రాలు శరీరం నందు ఎడమ పక్కల ఎముకల ఎందు ఉన్నాయంట. ఇంకా ఉత్తరాయణమును సూచించు మృగశిర మొదలుగా పూర్వభద్ర వరకు గల 8 నక్షత్రములు కుడి పక్కన ఎముకల ఎందు కలవు. శతభిష జ్యేష్ఠ నక్షత్రములు స్కందముల ఎందు కలవు. మొత్తము అన్ని నక్షత్రాల యొక్క స్థానాలని వివరించారన్నమాట. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు మాతాజీ? శ్లోకం ఎవరిని చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. రాధారాణి మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నన్ను చేయమంటారా మాతాజీ? చేయండి మాతాజీ. బుత్తరాహనావగ స్థిరధరాహనౌ యమో ముఖేషు చాంగారకః శనైశ్చర ఉపస్థే బృహస్పతిః ఖకుది వక్షస్యాదిత్యో హృదయే నారాయణో మనసి చంద్రో నాభ్యాముసనాస్తనయోరశ్వినౌ బుధః ప్రాణాపానయోరాహుర్గలే కేతవః సర్వాంగేషు రోమసు సర్వే తారాగణాః. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. శిశుమారము యొక్క పైదవడయందు అగస్తి, క్రిందదవడయందు యమరాజు, ముఖమునందు అంగారకుడు, ఉపస్థయందు శని, కంఠమునకు వెనుక భాగమున బృహస్పతి, వక్షస్థలమున సూర్యుడు, హృదయ కుహరమున నారాయణుడు కలడు. దాని మనస్సునందు చంద్రుడు, నాభియందు శుక్రుడు, స్తనములయందు అశ్విని కుమారులు, ప్రాణాపానమునందు బుధుడు, కంఠమున రాహువు నెలకొని ఉన్నాడు. దాని సర్వాంగములందు కేతువు, రోమకూపములలో అసంఖ్యాకమగు నక్షత్రములు కలవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి, శిశుమారం యొక్క పైదవడ యందు అగస్తి, కింద దవడ యందు యమరాజు. అంటే ఇక్కడ ముఖం నందు అంగారకుడు, ఉపస్థ యందు శని, కంఠం వెనక భాగంన బృహస్పతి, వక్షస్థలంలో సూర్యుడు. అంటే ఈ స్థానాన్ని బట్టి చూడండి, మనకి ఈ స్థానంలో ఇప్పుడు వక్షస్థలంలో సూర్యుడు ఉన్నాడంట. అంటే ఇది స్థానం చెప్పేదాన్ని బట్టి ఎలా చూడొచ్చు అంటే, మనము కొంతమంది చూడండి ఒక్కొక్కళ్ళకి అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలు అని ఉంటాయి. ఎవరికైనా కానీ ఎండ సరిగ్గా పడలేదనుకోండి ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, కంఠంలో ఇక్కడ రాహు ఉన్నాడు అని చెప్తున్నారు. కంఠంలోనండి, కంఠమున రాహు అంటే ఈ ఒక్కొక్కళ్ళ గ్రహము, వీళ్ళకి అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలు, ఆ గ్రహాలని బట్టి ఏం చేస్తున్నాయంటే మనం అనుకోవచ్చు ఎవరు ఏ గ్రహంలో పుడితే ఏంటండి వీళ్ళకి అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలని ఎందుకు అంటారు అంటే, ఆ గ్రహాలు ఉన్న స్థానాల్ని బట్టి మనకి ఆ ప్రదేశంలో మంచిగా ఉండడం
కొంతమంది కంఠం చాలా గంభీరంగా మంచిగా ఉంటుంది, కొంతమందిది ఆ కంఠం మాట్లాడితేనే ఎవరికి వినపడదు అర్థం కూడా కాదు, కొంతమందిది ఒక్కొక్కళ్ళతో ఎంతో ఉన్నతంగా అంతో మధురంగా పాడతారు, కొంతమంది గొంతు విప్పితే అది వినలేము. ఈ కారణం ఏంటి అంటే వాళ్ళకి ఏది అనుకూల గ్రహం ఉంటుందో ఆ గ్రహాన్ని బట్టి వాళ్ళకి ఆ శరీర భాగం కొంతమందికి ఉన్నతంగా ఉంటుంది, కొంతమందికి బలహీనంగా ఉంటుంది అన్నమాట. ఇది అనుకూల ప్రతికూల గ్రహాలను బట్టి కొంతమంది చెప్తూ ఉంటారు. జ్యోతిష్యం లేదు ఏంటిది, ఏదో న్యూస్ ఛానల్ ఇంతకు ముందు చూశాను, జ్యోతిష్యం అనేది ఒక మూఢనమ్మకం అని ట్యాగ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. కట్నం తీసుకోవడం నేరం అలాంటి ట్యాగ్ లైన్స్ ఇస్తూ ఏదో అండి మరి అందులో. జ్యోతిష్యం అనేది ఒక మూఢనమ్మకం. జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు, ఖచ్చితంగా ఈ గ్రహాలది రాశులది నక్షత్రాలది మనది మన మీద ప్రభావం చూపుతుంది. కానీ ఎవరి మీద చూపదు? భక్తుల మీద చూపదు. మనము భగవద్గీతలో 18వ అధ్యాయంలో కృష్ణ భగవాన్ చెప్తాడు, ఎవరైతే నా భక్తులో వాళ్ళ మీద గుణ ప్రభావం ఉండదు, అంటే గుణ ప్రభావాల నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. ఏంటంటే గుణ ప్రభావాలు అంటే సత్వ రజ తమో గుణాలు. ఏం చెప్పారండి ఆ శ్లోకంలో? అంటే అదే విధంగా గొప్ప గొప్ప మంది డివోటీస్ చెప్తూ ఉంటారనమాట. ఏమంటారంటే అసలు నా జాతకం ఎంత ఘోరంగా ఉందోనండి, జ్యోతిష్ చక్రం ఏపిస్తే నా జాతకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ అవి అందులో చెప్పిన సమస్య ఏది నాకు ఇప్పుడు లేదు, కానీ వచ్చినా వాటిని మేము ఎదుర్కొన్నాం ముందుకు వెళ్ళామని చెప్తూ ఉంటారనమాట. అంటే ఎవరికైతే కేవలము కర్మానుసారము కర్మానుసారం పుట్టి కర్మానుసారమే బ్రతుకుతూ కర్మానుసారం మనకి భగవంతుడు ఏమిచ్చాడో అవన్నీ అనుభవిస్తూ ఉండే ఆ భక్తులకి, మళ్ళీ నార్మల్ పీపుల్ కి ఖచ్చితంగా ఈ జ్యోతిష్య ప్రకారము వాళ్ళ మీద ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది. మరి ఎవరి మీద ఉండదు అంటే కేవలం భక్తుల మీద ఉండదు, భక్తుల మీద గ్రహాల ప్రభావం ఉండదు, నక్షత్రాల ప్రభావం కూడా ఉండదు. హరే కృష్ణ రాధారాణి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శిశిరం యొక్క పైదవడ యందు అగస్తి, కింద దవడ యందు యమరాజు, ముఖమునందు అంగారకుడు, ఉపస్థము యందు శని, కంఠమునకు వెనక భాగమున బృహస్పతి, వక్షస్థలమున సూర్యుడు, హృదయ కుహరమున నారాయణుడు కలరు. దాని మనస్సు నందు చంద్రుడు, నాభి యందు శుక్రుడు, స్తనముల యందు అశ్విని కుమారులు, ప్రాణాపానమునందు బుధుడు, కంఠమున రాహువు నెలకొని ఉన్నారు. దాని సర్వాంగములందు కేతువు, రోమకూపములో అసంఖ్యాకములకు నక్షత్రములు కలవు. హరే కృష్ణ మాతాజీ. ఓకే హరే కృష్ణ మాతాజీ, మీరు చదివింది 8వ శ్లోకమే కదా? లేదు మళ్ళీ చదివింది మాతాజీ, 7 మీనింగ్ చదివారు అయిపోయింది, మళ్ళీ చదివారు. ఆల్రెడీ చదివాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. రాజా ఈ విధముగా వర్ణితమైన హైవ భగవతో విష్ణు సర్వదేవతామయం రూపమహరహః సంధ్యాయాం ప్రయతో వాగ్యతో నిరీక్షమాన ఉత్తిష్ఠిత నమో జ్యోతిర్లోకాయ కాలాయ నాయ నిషం నిమిషం పతయే మహాపురుషాయ భీధి మహితి. చదమంటారా మాతాజీ? రాజా ఈ విధముగా వర్ణితమైన శిశుమార రూపము విష్ణు భగవాని బాహ్య రూపమని భావింపవరను. ఈ భగవద్ రూపమును త్రిసంధ్యల యందు మౌనముగా
శిశుమార రూప చక్ర రూపమున గాంచుచు ఈ మంత్రముతో అర్చించవలెను. ఓ కాలచక్ర స్వరూపుడ, సమస్త గ్రహములకు ఆశ్రయుడ, సర్వదేవపతి సర్వదేవపతి దేవదేవ, నీకు ఇవే నా వందనములు, నిన్నే నేను ధ్యానించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శిశుమార చక్రము అంటే శిశుమార రూపం అనేది విష్ణు భగవానుడి యొక్క బాహ్య రూపము. ఆ విధంగా భావించి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని త్రిసంధల యందు మౌనంగా శిశుమార చక్రమున రూపమున గాంచుచు ఈ మంత్రంతో అర్చించవలెను. ఇది ఎవరికండి చెప్తున్నారు అంటే, కేవలం భగవంతుణ్ణి దేవాది దేవుడిగా ఆ విధమైన స్థితి రాని యోగుల కోసం ఈ విధంగా చెప్తున్నారంట. త్రిసంధల యందు, మూడు కాలాల యందు కూడా ఈ రూపంలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండేవారు, ధ్యానిస్తూ ఉండాలి యోగులు అని చెప్తున్నారు. కానీ మనం చెప్తూ ఉన్నాం, ఇంతవరకు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని మనము భగవద్గీత భాగవతం అన్ని క్లాసుల్లో చెప్పుకుంటూ ఉన్నాం. కానీ అందరూ నమ్ముతున్నారండి శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని. హరే కృష్ణ. ఎవరికైనా ఇంకా సందేహం ఉందా? మేము ఖచ్చితంగా నమ్ముతున్నామని చెప్తున్నారా? ఒకవేళ నమ్ముతున్నామే అని చెప్తే, నమ్ముతున్నారా మాతాజీ? ఎస్ మాతాజీ, 100% మాతాజీ, తప్పకుండా మాతాజీ. ఈ విరాట్ రూపం విష్ణు రూపం చూశాక, ఈ విరాట్ రూపాలు విన్న తర్వాత అని సందేహం లేదు అని అందరము చెప్తూనే ఉంటాం. కానీ భగవంతుడు నామస్మరణ చెయ్యి అనగానే మనకి అంత భక్తిభావం ఎవరికి కలగడం లేదు. కారణం ఏంటి అంటే, ఆయన దేవాది దేవుడు అని పూర్తిగా మనం పెదాలతో చెప్తున్నాము, 100% మన మనసులో ముద్ర పడిపోవడం లేదు. ముద్ర పడిపోకపోవడం వలననే ఈ భౌతిక లోకంలోని వచ్చే ప్రతి చిన్న సమస్యకి మనం ఉలిక్కి పడుతున్నాం, మన చుట్టూ ఉండే వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నాం. ప్రతి చిన్న సమస్యని ఎలా బయటపడాలో తెలియక బాధపడుతూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, మొత్తం శ్రీకృష్ణ భగవానుడిదే ఇది అని నమ్మినప్పుడు, ఆయననే సృష్టి స్థితిలయలకు కారణం అని తెలిసినప్పుడు, మనకి భౌతికమైన విషయాల మీద ఇంత ఉలికిపాటు అనేది ఉండదన్నమాట. ఎవరికైనా లేకుండా ఉందా అండి? మన అందరము కూడా పూర్తిగా కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని నమ్మితే ప్రతి చిన్న భౌతిక విషయాన్ని కూడా ఎక్కువగా భయపడం. కానీ అందరి పరిస్థితి కూడా అలానే ఉంది. కారణం 100% శరణాగతి భావంలోకి మనం రాలేదు. ఎవరైతే అలా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని శరణాగతి భావంలో ఉంటారో, ఈ శిశుమార చక్రంతో మనము ఆయన యొక్క శక్తిని తెలుసుకోవాలి. అంతేకాని ఈ రూపాన్ని భక్తులు ధ్యానం చేయవలసిన అవసరం లేదు అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. మాతాజీ నేను చదవమంటారా మాతాజీ? 9th చదవండి మాతాజీ. గ్రహక్షతారామయమాధిదైవికం పాపాపహం మంత్రకృతాంత్రికాలం సమస్యతః స్మరతో వాతికాలం నశ్యేత తత్కాల జమాషు పాపం. శిశుమార చక్ర రూపమున గల భగవద్ రూపము సమస్త దేవతలకు గ్రహ నక్షత్రములకు ఆశ్రయమయ్యన్నది. ఆ పరమ పురుషుని ఉపాసించుటకు ఈ మంత్రమును త్రిసంజలి యందు జపించువాడు సమస్త పాపముల నుండి బయటపడగలడు. మనుజుడు ఈ రూపమునకు నమస్కరించినచో లేదా రోజుకు ముమ్మారు ఈ రూపమును ధ్యానించినచో అతని పాపరాశి అంతయు నశింపగలదు. భాష్యం చదవమంటారు మాతాజీ? హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. విశ్వమందలి జ్యోతిచక్రమును విరాట్ రూపముగా లేదా విశ్వరూపముగా భగవానుని బాహ్య రూపము ధ్యానింపగలిగి తద్వారా ఆ దేవదేవుని రోజుకు ముమ్మారు ఉపాసించువాడు సమస్త పాపముల నుండి విడబడియే యుండునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురుడు జ్యోతిష్చక్ర వర్ణనను సారాంశపరచుచు పలికిరి. ధ్రువలోకము సూర్యునికి 38 లక్షల యోజనముల పైన కలదని ఆయన గణించిరి. ధ్రువలోకమునకు కోటి యోజనముల పైన మహర్లోకము కలదు. మహర్లోకమునకు 2 కోట్ల యోజనముల పైన జనలోకము కలదు. జనలోకమునకు
ఎనిమిది కోట్ల యోజనముల పైన తపోలోకము, దానికి 12 కోట్ల యోజనముల పైన సత్యలోకము కలవు. కనుక సూర్యునికి సత్యలోకమునకు 23,38,00,000 యోజనములు, 1,87,04,00,000 మైళ్ళ దూరం కలదు. సత్యలోకమునకు 2,62,00,000 యోజనములు, 20,96,00,000 మైళ్ళు పైన వైకుంఠ లోకములు కలవు. ఈ ప్రకారము సూర్యుని నుండి బ్రహ్మాండము యొక్క అచ్చాదనమునకు 26 కోట్ల యోజనములు, 2,08,00,000 మైళ్ళ దూరము కలదని విష్ణు పురాణమును వర్ణించినది. సూర్యునికి భూమికి మధ్య గల దూరము 100,00,000 యోజనములు. ధరణికి 70,000 యోజనముల క్రింద అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళముల అనేది అధోలోకములు కలవు. వాటికి 30,000 యోజనముల క్రింద గర్భోదక సముద్రము నుండి శేషనాగు శయనించి ఉన్నది. ఆ సముద్రము 24,98,00,000 యోజనముల లోతున్నది. ఈ ప్రకారము బ్రహ్మాండము యొక్క పూర్తి వ్యాసము దాదాపు 50 కోట్ల యోజనములు. యోజనములు 40 కోట్ల యోజనముల మైలు అందరి కదా మాతాజీ, 40 కాదు మాతాజీ, 4,000 4,000 కోట్ల యోజనములు మైళ్ళ అయ్యున్నది. శ్రీమద్ భాగవతం నందలి శిశుమార చక్రము అను పంచమ స్కందములోని 23వ అధ్యాయమును భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. అంటే 400 మాతాజీ, 400 కోట్ల మైళ్ళు. క్షమించండి మాతాజీ, ఇది 50 కోట్లు కదా మాతాజీ. అది కన్ఫ్యూజ్ అయ్యాను మాతాజీ, 50 కాదు మాతాజీ, అది చూడండి. ఇది 5 లక్షలు కదా మాతాజీ, ఇది 5,50,00,000. అది 50 కోట్లు కదా మాతాజీ, 50 కోట్లు. ఇదేమో 400 కోట్లు. ఇది 1 కోటి అంటే 1 పక్కన 7 0 ఉండాలి మాతాజీ. అంటే 50 కదా మాతాజీ, 7 ఉన్నాయి కదా, 50 కోట్లు. ఇదేమో 400 కోట్లు. ఇది 400. అయితే మాతాజీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పారండి, ముఖ్యంగా ధ్రువలోకము సూర్యునికి ఇన్ని అవినాష్ రెడ్డి కుట్ర అమలు చేశారని, వివేకాపై కోపం ఉన్న వారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగి హత్య చేయించారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా సూర్యునికి 38,38 కోట్ల మాతాజీ, 3,80,00,000 యోజనాల పైన కలదని. 8,00,000 మాతాజీ, ధ్రువలోకము సూర్యునికి 38,00,000. 38,00,000 యోజనాలు అంటే సూర్యుడి పైన ధ్రువలోకానికి మధ్యలో అన్నమాట. సూర్యుడికి పైన ధ్రువలోకం ఇంత దూరంలో ఉంది. ధ్రువలోకముకి సూర్యుడికి ఇన్ని యోజనాల పైన కలదని గణించబడినది. ధ్రువలోకమునకు మహర్లోకమునకు యోజనముల పైన మహర్లోకం కలదు. అంటే ఇక్కడ ఎలా చూపిస్తున్నారంటే మాతాజీ, ధ్రువలోకం మధ్యలో ఉందన్నమాట. ధ్రువలోకం మధ్యలో ఉంది కాబట్టి కొన్ని పైన ఉంటాయి లోకాలు, కొన్ని కింద ఉంటాయి. అన్నిటికంటే పై స్థాయిలో ధ్రువలోకం ఉందని చెప్పలేము. మనం ఎలా వర్ణించుకున్నాం, ధ్రువలోకము అది మూల స్తంభంగా ఉంటే దాని చుట్టూ ఎడ్లు ఎలా తిరుగుతాయో ధ్రువలోకం చుట్టూ మిగిలిన అన్ని లోకాలు కూడా అలా తిరుగుతాయి. సూర్యుడికి దానికి దూరం చెప్పారు ఇక్కడ. ధ్రువలోకానికి మళ్ళీ ఇక్కడ ఏం చెప్పారండి, మహర్లోకానికి దూరం చెప్పారు. పైన జనలోకము, ఆ పైన తపోలోకము, ఆ పైన సత్యలోకము, ఈ విధంగా మనకి చెప్తూ ఉన్నారు. ఆ తరువాత ఈ ప్రకారము సూర్యుడి నుండి బ్రహ్మాండం యొక్క, సూర్యుడి నుండి మొత్తం బ్రహ్మాండం ఎంత దూరంలో ఉందో ఇక్కడ చెప్పారు. ఇంకా ఇదంతా కూడా ఎందులో ఉందండి, విష్ణు పురాణంలో ఉంది. సూర్యుడికి భూమికి మధ్య గల దూరము 100,00,000 యోజనాలు సూర్యుడికి భూమికి. ధరణికి 75,000 యోజనాల కింద, అంటే భూమి కంటే కింద 75,000 యోజనాల కింద, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, ఈ మొత్తం పాతాళ లోకాల వరకు ఉన్నాయి.
ఈ కింద ఉండేది ఏంటిదంటే గర్భోదక జలంలో గర్భోదక సాయి విష్ణు ఉంటాడు. గర్భోదక సముద్రమునందు శేషనాగు శయనించున్నది. ఇంకా అక్కడ గర్భోదక సాయి విష్ణు లేదు, కోలి జలం మాత్రమే ఉంది. దాని మీద శేషనాగు ఉన్నారు. దాని కింద ఆయన యొక్క తల పైననే ఈ మొత్తం భూమండలం అంతా కూడా ఆయననే భరిస్తూ ఉన్నారు. అనంత శేషు తల పైననే ఈ మొత్తం బ్రహ్మాండం కూడా ఉంది. మనం అనేక సార్లు ఆయననే భరిస్తూ ఉన్నారు, ఆయననే మొత్తాన్ని మొత్తం భూమండలాన్ని కూడా ఆయనే ధరించి ఉన్నారు తలపైన అని అనేక సార్లు చెప్పుకునే ఉంటాం. కానీ ఇక్కడ ఖచ్చితంగా లెక్క ప్రకారంగా చెప్తున్నారన్నమాట. ఎన్ని వేల మైళ్ళ దూరం ఉంది, ఎన్ని లక్షల మైళ్ళ దూరం, ఎన్ని కోట్ల మైళ్ళ దూరం అని ఖచ్చితంగా చెప్పారన్నమాట. అక్కడ ఉండి గర్భోదక జలంలో అనంత శేషు ఉండి అనంత శేషు ఈ మొత్తం భూమండలానంతటిని కూడా ఆయన ధరించి ఉన్నారు. ఆ గర్భోదక చలల్లోనే ఒక దగ్గర గర్భోదక సాయి విష్ణు ఉన్నారు. ఆ పైన సత్యలోకంలో మనకి బ్రహ్మదేవుడు ఉన్నారన్నమాట. మనము అనేక సార్లు చెప్పుకున్నాం, ధ్రువలోకం అంటే పైన ఉందని కాదు, ఎప్పుడైనా మధ్యలో ఉందైనా ఉన్నత లోకం కావచ్చు, పైన ఉన్నదే ఉన్నత లోకం అవ్వాలని లేదు. దాన్ని ఆధారంగా చేసుకుని మిగిలిన అన్ని లోకాలు కూడా ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఇదంతా మనం విన్నామో అప్పుడు మనకి తెలుస్తుంది భగవంతుడి యొక్క సృష్టి ఎలా ఉంది. మన ఉన్న ఒక చిన్న విశ్వం యొక్క వర్ణన మనం ఇంతవరకు చేసుకున్నాం. ఈ ఒక్క చిన్న యొక్క విశ్వం యొక్క వర్ణనే ఇంత గొప్పగా ఉంటే, ఒక విశ్వమే ఇంత అద్భుతంగా మనము ఊహించలేనంత గొప్ప శక్తిని కలిగి ఉండి ఇంత కాంప్లికేటెడ్ గా ఒక విశ్వమే ఉంటే, మన విశ్వం కంటే మీ మిగిలిన విశ్వాలు ఇంకా పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, అనంతంగా ఉండొచ్చు. వాటన్నిటిని నడిపించేవాడు, వాటన్నిటికీ వెనక సృష్టికర్త అయిన శ్రీకృష్ణ భగవానుడి శక్తి ఎంతో గొప్పదన్నమాట. అందుకని మనము ఈ శిశుమార చక్రాన్ని ధ్యానిస్తే ఇండైరెక్ట్ గా ఆ భగవంతుణ్ణి ధ్యానించినట్టే, కానీ మనము ఇండైరెక్ట్ గా వెళ్లకుండా డైరెక్ట్ గానే వెళ్ళి మనము శ్రీకృష్ణ భగవాన్ని ధ్యానిద్దాం. ఇండైరెక్ట్ పూజలు మనకి వద్దనమాట. ఇది కేవలము భగవంతుణ్ణి పూర్తిగా నమ్మని యోగుల కోసం, కానీ మనము స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ని డైరెక్ట్ గానే పూజిద్దాం. ఇది మనకి ఈరోజు 23వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నామండి. రేపు 24వ అధ్యాయము బిల్వ స్వర్గములు. బిల్వ స్వర్గములు అంటే ఇవన్నీ కూడా పాతాళ లోకాలు అన్నమాట. అయితే ఇంతవరకు మనము అది భౌమ స్వర్గాల గురించి తెలుసుకున్నాం. బిల్వ స్వర్గాలు అంటే కింద ఉన్న పాతాళ లోకాల యొక్క వర్ణన అంతా కూడా రేపు 24వ శ్లోకంలో చర్చించుకుందామండి. హరే కృష్ణ. కామేశ్వరి మాతాజీ ఉన్నారా? ఉన్నారు మాతాజీ. వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చారు మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. డ్రైవ్ లో ఉన్నారు. హరే కృష్ణ అండి. చాలా బాగుంది మాతాజీ. అసలు అన్ని లెక్కలు కట్టి ప్రభుపాదుల వారు మనకు అందించారు. మనము మీరు అన్నట్లు ఇంత పెద్ద విశ్వంలో మనం ఎక్కడో ఒక చోట అణువులాగా ఉన్నాము. అసలు ఇంత సృష్టిని నడిపేటువంటి ఆయనని మనం ఏ విధంగా ధ్యానించాలి డైరెక్ట్ గా? చాలా బాగా చెప్పారు. మనం ఇప్పటి వరకు ఒక విశ్వం గురించే తెలుసుకున్నాం కదా మాతాజీ. ఈ ఇలాంటి విశ్వాలు ఎన్నో, స్వామి రోమకూపాల నుంచి అనేక విశ్వాలు వచ్చాయి అన్నారు. అసలు ఎంత అసలు ఊహించుకోవడానికి కూడా అసలు తెలియట్లేదు మాతాజీ. అంత ఉందా ఒక విశ్వం గురించి వెళ్ళేసరికి మాకు తలకే తిరిగిపోయింది మాతాజీ. అసలు ఏంటి ఇదంతా?